మరిన్ని అప్డేట్స్ అందించడానికి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి ధనంజయ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ధనంజయ్, అప్డేట్స్ ఏంటి? ధనంజయ్ ధనంజయ్, నిజామాబాద్ లో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే సుమారు 5000 పైచీలుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులపై ఇప్పటికే జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ వారు ఆరోగ్య ఆశా వర్కర్లతో పాటు పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాలు తిరుగుతూ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సుమారు చూస్తుంటే మనకు గడిచిన 10 రోజులుగా రోజుకు 150 నుంచి 200 చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు మనకు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే అటు బోధంతో పాటు కామారెడ్డి, అదేవిధంగా ఆర్మూర్, బాల్కొండ, బాన్కోడ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ పాటిస్తున్నారు, స్వచ్ఛందంగా గ్రామాల్లో ప్రజలు సైతం ఇతర ప్రాంతాల నుంచి వెళ్లకుండా గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్న సందర్భాలు సైతం మనం చూస్తున్న పరిస్థితి నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సైతం ఇప్పటికే సంయమం పాటిస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం సైతం అప్రమత్తంగా అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు ప్రభుత్వం సూచించే విధంగా ప్రికాషన్స్ పాటిస్తూ ప్రజలు బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాల అవగాహన సైతం కల్పించే దిశగా ప్రయత్నాలు సైతం చేస్తుంది. ఇందులో భాగంగా మనం చూస్తుంటే గడిచిన ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ విధించిన తర్వాత ఇప్పటి వరకు సుమారు మనకు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులతో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పటికే ర్యాపిడ్ టెస్టులతో పాటు అన్ని టెస్టులు కరోనాకు సంబంధించిన వైరస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోజువారీగా చూస్తుంటే మనకు 150 నుంచి 200 సంబంధించిన ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈ టెస్టులకు నిర్వహించే దిశగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా రోజుకు సుమారు 2000 నుంచి 3000 వరకు టెస్టులకు సంబంధించిన రిపోర్టు సైతం ఇచ్చే దిశగా ఆ ప్రయత్నాలు సైతం చేస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో చూస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాలు ఇప్పటికే మొబైల్ వ్యాన్లు సైతం ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 మొబైల్ వ్యాన్లను ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ అక్కడే టెస్టులు నిర్వహించే రిపోర్టులు ఇచ్చే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. మనం ఏదైతే ఇప్పటికే ప్రధాన ప్రాంతాల్లో టెస్టు నిర్వహించడానికి వెళ్తున్న ప్రాంతాల్లో ఒక్కసారిగా జనాలు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశాల్లో ఇమ్మీడియట్ గా మనకు రిపోర్ట్ ఇచ్చే దిశగా అన్ని ప్రయత్నాలు సైతం చేస్తున్నాము. ఎందుకంటే టెస్టు అందించిన సుమారు గంటలోపే మనకు రిజల్ట్ సైతం వచ్చే ఆస్కారం సైతం వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం సైతం అన్ని ప్రయత్నాలు సైతం చేస్తున్నట్టు తెలుస్తుంది స్వప్న. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.